వెల్కమ్ టు విజయ కుక్స్ అండి. ఈరోజు మనం రెడీ చేసుకునేది మొలకాయ పాలండి. ఇందులో కావాల్సిన ఐటమ్స్ ఏంటో మనం చూద్దాము. చాలా తక్కువ ఐటమ్స్తో ఈ మొలకాయ పాలు అనేవి మనం రెడీ చేసుకోవచ్చండి. ముందు ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కినాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగినాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినాక బాగా వేగుతుండగా చూడండి, మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చక్కగా ఇలా వేపుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి. మరి అట్లా ఉంటే మొలకాయ కూర పచ్చివాసన వస్తుంది. కొంచెం ఎర్రగా వేగినాక అందులో మొలకాయ ముక్కలు వేసేసుకోవాలండి. మొలకాయ ముక్కలు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఎలా కలుపుతున్నానో నేను. ఇట్లా కలుపుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టాలండి. చూడండి పైన మూత పెట్టుకుని ఇట్లా కొంచెం బాగా మగ్గనివ్వాలండి. మంచిగా మగ్గుద్ది చూడండి. ఇందులో కొంచెం పసుపు వేయాలండి. ఇప్పుడు పసుపు వేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి వెనకాలే. ఈ సాల్ట్ ఇప్పుడు వేయడం వల్ల మొలకాయ ముక్కకి మంచిగా పట్టుకుంటుందండి. సాల్ట్ చాలా బాగుంటుంది చూడండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ కారం వేద్దామండి. ఇప్పుడు కలుపుకున్నాక కొంచెం కారం కూడా వేద్దాము. ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలుపుకుందామండి. మళ్ళీ చూడండి ఇట్లా మంచిగా కర్రీ మొత్తం వాటర్ అంతా లాగినాక ఇప్పుడు పాలు పోయాలండి. పాలు పోసినాక లైట్గా కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకుని మొలకాయ ముక్క ఉడికే వరకు చూసుకోవాలండి. చూడండి ఇలా కలుపుకుని ఎంత వాటర్ పడుతుందో ఖచ్చితంగా అంత వాటరే పోసుకోవాలండి. మనకు తెలిసిపోద్దండి ఇంత వాటర్ పోసుకుంటే మొలకాయ ముక్క ఉడికిపోతుందని. ఇట్లా పోసుకుని చక్కగా మూత పెట్టేయాలండి. ఇప్పుడు చూడండి మూత పెట్టేసుకుంటే మొలకాయ కూర దగ్గరకు వచ్చేస్తుంది. ఒక 2 మినిట్స్ ఉంటే చూడండి మొలకాయ కూర గుమగుమగా ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. రోటీకి కానీ రైస్ కానీ దేనికైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు ఒకటి గమనించారో లేదు, ఇందులో మనం మసాలాలు ఏమీ వేయలేదండి. చూడండి గుమగుమలాడే మొలకాయ కర్రీ రెడీ.